ఓకే సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి దీనికి మెయిన్ గా ఏంటంటే మనకు కొంచెం బోన్లెస్ చికెన్ అంటే బాగుంటుంది సో బోన్ తో కూడా కొద్దిమందికి ఇష్టం ఉంటుంది చేసుకోవచ్చు బట్ ఏంటంటే బోన్లెస్ అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది మనం తినేటప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా హ్యాపీగా తినేసేది సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక బౌల్ లో పాలు లేకపోతే మీరు మజ్జిగ కూడా తీసుకోవచ్చు దీంతో కొద్దిగా నిమ్మరసం కాచి చల్లార్చిన పాలు ఇదేంటంటే కొద్దిసేపటికి మనకి వెరుగుడ్ల తయారవుతుంది సో కొంచెం టైం ఇలా కలిపేటేస్తే కొద్దిసేపటి తర్వాత అది పాల వెరుగుడ్ల తయారైతే మనకి కొంచెం లైట్ సాఫ్ట్ టేస్ట్ అనేది వస్తుంది సో నిమ్మరసం కూడా మనకి మ్యారినేషన్ చాలా మంచిది కాబట్టి అలాగే వదిలేసిద్దాం నెక్స్ట్ దీంట్లో సరిపడా ఉప్పు మిక్స్డ్ హెర్బ్స్ కొద్దిగా ధనియాల పొడి గార్లిక్ పౌడర్ అలాగే ఆనియన్ పౌడర్ సో ఇవన్నీ కూడా మనకి ఈజీగానే మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు కొద్దిగా కారం పొడి చికెన్ మసాలా లేదా కొంచెం మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా కలిపేసి చూడండితో కడీలు అయిపోయింది అప్పుడే మనకి ఈ పాలు ఏవైతున్నాయో మనం దాంట్లో నిమ్మరసం వేసుకున్నాం కదా సో ఇలా కడీలు అయిపోతుంది నెక్స్ట్ దీంట్లో చికెన్ ముక్కలు ఓకే సో ఇవి ఎంత ఎక్కువసేపు నానితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అన్నమాట సో కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా మీరు హాఫ్ అన్ అవర్ లేకపోతే దానికంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మనకు టైం లేదనుకుంటే ఒక 5 నుంచి ఒక 10 నిమిషాల పాటు మనం అలా పక్కన పెట్టేసి కూడా దీన్ని తయారు చేసేసుకోవచ్చు ఓకే ఇది కాసేపు మనం పక్కన పెట్టేసి ఇంకొక బ్యాటర్ కావాలి మనకు తర్వాత మనం అలా డిప్ చేసుకుంటాం అది రెడీ చేసేస్తున్నాం దీంట్లో కార్న్ఫ్లోర్ దీంట్లో కూడా కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్ కొద్దిగా కారం వెల్లుల్లి పౌడర్ అలాగే ఆనియన్ పౌడర్ కొద్దిగా బేకింగ్ పౌడర్ అలాగే సరిపడా ఉప్పు సో దీన్ని జారుడుగా కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా మైదా కూడా యాడ్ చేస్తున్నాను నీళ్ళు పోసేసి దీన్ని మనం జారుడుగా కలుపుకుందాం
సో నెక్స్ట్ మనం ఇదంతా కూడా డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా వేడి పెట్టేస్తున్నా ఉండర్ లేకుండా కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండాలి సో ఇలా సో ఉండర్ లేకుండా ఉంటే మనకు బాగుంటుంది ఎందుకంటే దీంట్లో డిప్ చేస్తాం కదా ఎక్కడైనా ఉండిపోతే చికెన్ ముక్కకి అలా అంటుకుంటే మనం తినేటప్పుడు అది పచ్చిగా తగులుతూ ఉంటుంది ఓకే సో ఈ బ్యాటర్ని కూడా పక్కన పెట్టేసేద్దాం ఒక ప్లేట్లో మైదా పిండి దీంట్లో ఫుల్గా మనం చికెన్ బ్యాటర్లో ముంచిన తర్వాత డిప్ చేస్తాం కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఉండాలి ఓకే సో మ్యాక్సిమంగా మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కొద్దిసేపు మనం అలా వదిలేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది సో కాసేపు వెయిట్ చేద్దాం సో కాసేపు వెయిట్ చేసాం కదా సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇక్కడ చికెన్ ముక్కల్లో కొద్దిగా మస్టర్డ్ పేస్ట్ ఆవ పేస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను లేదా దీంట్లో మీరు కొంచెం ఆవ నూనె అయినా యాడ్ చేసుకోండి ఓకే ఇది కూడా ఒక్కసారి కలిపేసి మనం ఇంకా తీసేసుకోవచ్చు ఇది లైట్గా ఆవగాటుండేట్టుగా నేను కొంచెం ఎండింగ్లో యాడ్ చేశాను అది ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు మొదట్లోనే అన్నీ కలిపినప్పుడు అది కూడా కాస్త వేసేసి కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు ఓకే ఒకసారి ఇలా పిండిలో మొత్తంగా అలా అద్దేసి ఈ బ్యాటర్లో ఒకసారి అలా ముంచి మళ్ళీ ఇంకొకసారి ఇలా పైనుంచి మొత్తం పిండిలా కోటింగ్లా వేసేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని మనం నూనెలో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి రెండు సార్లు అలా మనం మైదా కోటింగ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ పై లేయర్ అంతా కూడా మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది దీనికి ఇంకొంచెం మీకు క్రంచీనెస్ రావాలి అనుకుంటే ఈ మైదా పిండిలోనే సో రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి సో ఇవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా ఓకే సో మంచి కలర్ కూడా వచ్చేసింది సో స్టవ్ ఆఫ్ చేసేసి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీగా
టొమాటో సాస్ సూపర్ గా ఉంటుంది ఇది క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఓకే సో వేడివేడిగా క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ అర కిలో పాలు పావు లీటర్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత ధనియాల పొడి అర టీ స్పూన్ కారం తగినంత వెల్లుల్లి పొడి అర టీ స్పూన్ ఉల్లిపొడి అర టీ స్పూన్ ఆవా పేస్ట్ ఒక టీ స్పూన్ మైదా ఒక కప్పు కార్న్ఫ్లోర్ అర కప్పు చికెన్ మసాలా పొడి అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ టొమాటో సాస్ కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా మిక్స్డ్ హర్బ్స్ ఒక టీ స్పూన్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పాలు నిమ్మరసం వేసి కలుపుకోవాలి తర్వాత అందులో సరిపడా ఉప్పు మిక్స్డ్ హర్బ్స్ ధనియాల పొడి వెల్లుల్లి పొడి ఉల్లిపాయ పొడి కారం చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఆ బౌల్లో చికెన్ ముక్కలు నానబెట్టుకోవాలి మరొక మిక్సింగ్ బౌల్లో కార్న్ఫ్లోర్ మిక్స్డ్ హర్బ్స్ కారం వెల్లుల్లి పొడి ఉల్లిపొడి బేకింగ్ సోడా సరిపడా ఉప్పు మైదా వేసి కాస్త నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో మైదా పిండి వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న కలిపి పెట్టుకున్న చికెన్ బౌల్లో ఆవా పేస్ట్ వేసి కలిపి చికెన్ ముక్కలను తీసి మైదాలో అద్ది కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం బౌల్లో అద్ది మళ్ళీ మైదా పిండిలో అద్ది అన్ని వైపులా ముక్కలకి మైదా పట్టేలా చూసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెడీ.